ఇన్వైట్ చేస్తా ఉన్నాను నేను. ఆ కోఆపరేటివ్ ఫిలాసఫీతో మీరు ముందుకు రండి, వీఆర్ రెడీ టు డూ దట్. ఈ రోజు మనం అమూల్ తో ఒప్పందం చేసుకున్నామంటే దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి, అత్యంత ప్రధానమైనటువంటిది విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత కోసం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు అమూల్ 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 అని చెప్పి పాపం కలవరించకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నిద్ర పట్టదు. వాళ్ళకి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిరోజు ఈనాడులో రాస్తారు అమూల్ ఢమాలని ఒకడు, అమూల్ పాలు కాదు అమూల్ పాపాలని ఒకడు, అమూల్ జాడేది అని ఒకడు. అంటే మీరు అంతలాగా దాని మీద రాస్తా ఉన్నారంటేనే దాని అర్థం అమూల్తో ఒప్పందం వల్ల మహిళా పాడి రైతులు మంచి జరిగిందని మనం సింపుల్ గా చెప్పొచ్చు. మనం ఈనాడు ఆంధ్రజ్యోతి వాడు టీవీ ఫైవ్ వాడు అమూల్ మీద విపరీతంగా బురద జల్లుతున్నారంటే దాని అర్థం దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అమూల్ ఈజ్ ఎ గ్రాండ్ సక్సెస్. అమూల్ గ్రాండ్ సక్సెస్ అని ఎందుకు అంటున్నానంటే, మనందరం ఒక విషయం గమనించాలి. అమూల్ రాకముందు ఈ రాష్ట్రంలో పరిస్థితి బఫలో మిల్క్ అంటే ఫ్యాట్ 11%, ఎస్ఎన్ఎఫ్ 9% ఉన్నటువంటి బఫలో మిల్క్ సంఘం డైరీ వాళ్ళు 58.90 రూపాయలకి ఫార్మర్ కి ఇచ్చేవారు. సంఘం డైరీ వాళ్ళు 58.90 రూపాయలు ఇచ్చేవారు బిఫోర్ ది ఇన్సెప్షన్ ఆఫ్ జగన్ అన్న పాలు వెల్లువ అమూల్ తో ఒప్పందానికి ముందు. అదే హెరిటేజ్ వాళ్ళు 11% ఫ్యాట్ 9% ఎస్ఎన్ఎఫ్ ఉన్నటువంటి బఫలో మిల్క్ కి 58.40 రూపాయలు ఇచ్చేవారు రైతుకి. అది జగన్ అన్న పాల వెల్లువ అంటే అమూల్ తో ఒప్పందం వచ్చిన తర్వాత, ఇప్పుడు తీసుకుంటే సంఘం డైరీ వాళ్ళు 58.90 రూపాయల నుంచి 69.35 రూపాయలు ఇస్తున్నారు. 69.35 రూపాయలు ఇస్తున్నారు. ఇదే హెరిటేజ్ డైరీ వాళ్ళు 58.43 రూపాయల నుంచి ఇప్పుడు 66.50 రూపాయలు ఇస్తున్నారు. 66.50 రూపాయలు ఇస్తున్నారు. ఈ అమూల్ గాని సంఘం గాని ఇతరత్ర ప్రైవేట్ డైరీల యొక్క మిల్క్ ప్రొక్యూర్మెంట్ ట్రెండ్స్ ఒకసారి మనం పరిశీలిస్తే, మిల్క్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కు సంబంధించినటువంటి ట్రెండ్స్ మనం ఒకసారి పరిశీలిస్తే, జగనన్న పాల విలువ అమూల్ తో ఒప్పందంకి ముందు సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి మిల్క్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ వాళ్ళు పెంచుతా ఉండేవారు. రైతులకు ఆప్షన్ లేదు, వాళ్ళు ఏది చెప్తే అదే ప్రైస్. రైతు తన డిమాండ్ ని తన రైట్ ని యాజిటేట్ చేయగలిగేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏది ఫిక్స్ చేస్తే అదే రేటు, నీకు నచ్చితే ఇవ్వు లేకపోతే మాని. ఎప్పుడైతే జగనన్న పాల వెలుగు ప్రోగ్రామ్ వచ్చిందో దేవర్ ఫోర్స్డ్ టు ఇంక్రీజ్ దేర్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్. దేవర్ ఫోర్స్డ్ 2020 నవంబర్ 20లో స్టార్ట్ చేశాం మనం. 2020 నవంబర్ 20 మొదలు పెడితే ఇది 2023 నవంబర్ 10వ తేదీ నవంబర్ 9వ తేదీ అనుకుందాం. అంటే 3 ఇయర్స్ లో 8 సార్లు అమూల్ వాళ్ళు ప్రైసెస్ ని రివైజ్ చేశారు. ఇది ఎప్పుడన్నా విన్నామా మనం? ఇన్నిసార్లు ప్రైసెస్ రివైజ్ చేయటం, ఇన్నిసార్లు ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ పెంచడం అన్నటువంటిది జగనన్న పాల విలువ ప్రోగ్రామ్ రాకముందు ఎప్పుడైనా జరిగిందా నేను అడుగుతా ఉన్నాను. దూర్పాల నరేంద్ర గారు దీనికి సమాధానం చెప్పాలా? నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలా? నాదండ్ల మనోహర్ గారు దీనికి సమాధానం చెప్పాలా?